ज्योतिष विज्ञान ఈనాటి మానవులకు అనేక కష్ట నష్టములు కలుగుట వలన వాటిని అధిగమించుటకు ఏదో ఒక శాస్త్రమును ఆచరించవలసిన అవసరం ఏర్పడుచున్నది. ఉదాహరణకు అనారోగ్యం కలుగునప్పుడు వైద్య శాస్త్రమును ఆశ్రయించిన విధంగా జీవితములో వచ్చే కష్ట నష్టములు అపజయములు వాటికి కారణములను అన్వేషించుట కొరకై ఏదో ఒక శాస్త్రమును ఆధారపడి తన అపజయమునకు ఇదియే కారణమని వాటిపై నెట్టివేయుటకు మానవుడు తన బలహీనతలను చెప్పుకోలేక అనేక శాస్త్రములను ఆశ్రయించి కాలగమనమును చేయుచున్నాడు. కానీ ప్రతి మానవుడు తన అపజయమునకు గాని విజయమునకు గాని కారణము తనే అని విశ్వసించి మన పూర్వీకులు కేవలము మానవుల కోసమే తయారు చేసిన ఈ జ్యోతిష విజ్ఞానమును కొంత మేర మాత్రమే ఉపయోగించుకొని అది మూఢ నమ్మకంగా కాకుండా ఒక మంచి శాస్త్రముగా దానిని అభివృద్ధి చేసి మానవులందరూ లాభించవలనని కోరుచున్నాను. అయితే ఇందులో ముఖ్యముగా ముహూర్త విజ్ఞాన శాస్త్రం, మానవ గృహప్రవేశము, సేమంతము మొదలు జన్మ జాతక శుభ అశుభ గడియలు, కర్మలు, విద్యాభ్యాసము, ఉపనయన కర్మలు, గృహారంభ మరియు గృహప్రవేశ, ఉద్యోగ ప్రవేశ, వివాహాది శుభ కర్మలు మరియు సకల వ్యాపారాది శుభ ముహూర్తములు, వాహనాదుల ప్రారంభ శుభ సమయము, వ్యవసాయ శుభ ముహూర్తములు, పశు సంబంధ శుభ ముహూర్తములు ఆచరించుటకు తిథి వార నక్షత్ర లగ్న కరణాదులచే గుణించే శుభ శాస్త్రమే ముహూర్త విజ్ఞాన ప్రకరణం. ప్రస్తుతము భారతదేశమంతటియు అనేక పంచాంగముల ద్వారా ఈ విషయములు అందరూ ఆచరిస్తూనే ఉన్నారు. రవ్యాది నవగ్రహములు, అశ్విన్యాది నక్షత్ర పరిభ్రమణ వలన ఏర్పడే గురుత్వాకర్షణ వ్యత్యాసముల వలన ఏర్పడే ధనాత్మక ఋణాత్మక పరిస్థితులు, వాటి వలన జీవులలో సంభవించే సూక్ష్మాతి సూక్ష్మమైన చర్యలు కనుగొని అనేక శుభ గడియలను కనుగొనిరి. ఈ సదాచరణమే ముహూర్త ప్రకరణం. ఇది అందరికీ ఆచరణ యోగ్యం. అటులనే ప్రతి మానవుడు పుట్టిన సమయము, తేదీ, ప్రదేశమును అనుసరించి వారి జన్మ నక్షత్రము, పాదము నిర్ణయించి తద్వారా రాశిని నిర్ణయించే విధానమే గోచార చంద్రరాశి నిర్ణయం. ఈ విధానములో చంద్రుడు భూమి చుట్టూ పరిభ్రమించినప్పుడు ఖగోళ మందలి అశ్విన్యాది 27 నక్షత్రముల పరిభ్రమము జరుగు మరియు జన్మించినప్పుడు చంద్రుడు ఏ నక్షత్రము ఏ పాదమునందు సంచరించునో అదియే మానవ జన్మ నక్షత్రము, పాదము మరియు రాశి. చంద్రమా మనసో జాత అనగా చంద్రుడు మనఃకారకుడని అర్థం. చంద్రుడు భూమి చుట్టూ తిరుగునప్పుడు ఒకసారి సూర్యునికి అభిముఖముగా మరొకసారి సూర్యగోళమునందు కలిసిపోవు. అప్పుడు పడిన సూర్యకాంతి పరావర్తనము చంద్రుడికి ఆవల భాగమున ఉండును కనుక చంద్రుడు మనకి కనిపించడు. కావున ఆ దినము అమావాస్యగా నిర్ణయించారు. మరియు సూర్యునికి అభిముఖంగా ఉన్నప్పుడు సూర్యకాంతి చంద్రునిపై పడి భూమిపై పరావర్తనం చెందును. దీనినే మనము పౌర్ణమి అని చెప్పుకొనుచున్నాము. అమావాస్య నుండి పౌర్ణమికి గల కాలమును 16 చంద్ర కళలుగా నిర్ణయించినారు. ఈ విధముగా చంద్రుడు పౌర్ణమి రోజున చిత్తా నక్షత్రంలో ఉన్నందున చైత్రమాసమనియు, విశాఖ నక్షత్రము ఉన్నప్పుడు వైశాఖ మాసమని, జ్యేష్ఠ నక్షత్రములు ఉన్నప్పుడు జ్యేష్ఠ మాసముగా, ఈ విధముగా 12 మాసములు నిర్ణయించింది. పై విధముగా
చంద్రునకు జీవరాశికి గల సంబంధం ఏమిటి అనేది ఆలోచించినచో సముద్రమందు ఆటుపోట్లకు చంద్ర గురుత్వాకర్షణ వలన ఏర్పడునని నిర్ధారించింది. ఇదే విధముగా మానవుని యందున్న జలరాశి రక్తపోటుపై చంద్ర ప్రభావం కలదని నిర్ధారించింది. అదే విధముగా మానసిక స్థితి పిచ్చి ఉన్మాదము అమావాస్య రోజున తక్కువగాను పౌర్ణమి రోజున ఎక్కువగాను ఉండునని నిర్ధారించినారు. చంద్రుడు ఏ నక్షత్రమున ఏ పాదమున ఉండునో ఆ దినమును ఆ నక్షత్ర రశ్మి లేదా కాంతి భూమిపై పడి మానవుని బాహ్య వలయం ఆరాలో చేరి అదే స్వభావముగా పరిణమింపచేయి. ఈ విధముగా 27 నక్షత్రములు 4 పాదములు 108 స్వభావములుగా నిర్ణయించి ప్రకృతి మానవునికి తప్ప అన్ని జీవరాశులకు మార్పు చెందని స్వభావమునే ప్రసాదించి ఉన్నది. అదే విధముగా భూమి ఆత్మ పరిభ్రమణం వలన ప్రతిదినము ద్వాదశ రాశుల పరిభ్రమణం చేయును. దీనినే మేష మీనాది లగ్నములుగా వ్యవహరించుచున్నాము. ప్రతి మానవుడు పుట్టిన సమయమును అనుసరించి లగ్నము మరియు ద్వాదశ రాశులలో నవగ్రహ స్థితిని అనుసరించి జన్మ కుండలి లేదా జాతకము వ్రాయించుకున్నట్టు పరిపాలన. 12 రాశుల యందు నవగ్రహ స్థితి కలికలను అనుసరించి సూక్ష్మ మహాసూక్ష్మ స్వభావ మార్పులు కనబడుచున్నవి. 12 రాశులు 9 గ్రహములు ఈ విధముగా 12x9 అనగా 12x9x12x9 11,664 సూక్ష్మ స్వభావములుగా రూపొందుతున్నవి. ఇవి అన్నీ నక్షత్ర గ్రహ రాశ్యాది కాంతులు లేదా సుదూర గురుత్వాకర్షణ శక్తులుగానే పేర్కొనవచ్చు. కానీ సంపూర్ణంగా ఒక స్వభావమును పోలిన ఇంకొక స్వభావము కనిపించదు. దీనినే మనిషిని పోలిన మనిషి ఉండడు అనుటలో సందేహం లేదు. మరియు భారతీయ సంస్కృతి మరియు వివాహ గణ పొంతనము ఏర్పాటు చేయబడింది. దీనినే అష్టకూట విధానంగా నిర్ణయించారు. పురుషునిలో గల 8 గుణములను స్త్రీలో గల 8 గుణములను మేళవించి వారి వారి స్వభావములో ఎక్కువ శాతం కలిసినప్పుడే వివాహం చేయవలనని నిర్ణయించింది. దేవ రాక్షస మనుష్య గణములు రాసులు జంతు స్వభావమును అనుసరించి జంతువులు నాడి అనగా ఆరోగ్యము ప్రథమ మధ్య అంత్య నాడులుగా వర్ణములుగా వశ్యములుగా తారాబలములుగా రాశ్యాధిపతులను అనుసరించి స్త్రీ పురుషుల వివాహ పంత్రం నిర్ణయించింది. ఇవి అన్నీ మానవ సమాజంలో కుటుంబ వ్యవస్థ పటిష్టముగా నుండుటకు చేయి ప్రయత్నమే తప్ప వేరు కాదు. మరొక అంశము ప్రస్తావించి జన్మకుండలి స్వభావం ముగిద్దాం. జన్మకుండలిలో కుజదోషము ప్రాధాన్యత గలదు. కుజదోషము గలవారిని కుజదోషము గలవారు మాత్రమే వివాహమాడవనని దోషం లేనివారు చేసుకున్నచో ఎవరో ఒక మరణించుట లేదా విడిపోవట జరుగునని నానుడి. ఈ అంశమును పరిశీలిద్దాం. జన్మకుండలిలో కుజుడు లగ్నమందు ద్వితీయము చతుర్థము సప్తమ క్షేత్రంలో ఉన్నప్పుడు వారి యొక్క మాట తీరు స్వభావము ఎదుటివారిని కాస్త పరుషముగా నిందించు పట్టుదల గలవారై ఉందరు. అందువలన భార్యాభర్తల అన్యోన్యతకు భంగము వాటిల్లును. అంతేకాని ఏ ప్రమాదము సంభవించదు. ఇవి అన్నీ మన సనాతన భారతీయ సంప్రదాయములో ఇమిడియున్న భారతీయ ఆచార వ్యవహారము. ఇవి ఆచరించవలేనో కాదో అనే నిర్ణయం ఎవరికి వారి విజ్ఞతపై ఆధారపడి ఉన్నది. ఇంతటి గొప్ప అద్భుత శాస్త్రమును భవిష్యత్ తెలియజేయ శాస్త్రముగా మార్పు చెందించటం వలన జాతకం అనగా భవిష్యత్తు తెలియజేయ శాస్త్రముగా రూపొందించబడినది. కావున జ్యోతిష్యము ఒక మూఢ నమ్మకముగా మన ప్రచార సాధనములో ప్రచారం చేయబడుతున్నది. ఇది అత్యంత దురదృష్టకరమైన పరిణామం. మానవుల భవిష్యత్తు
తమను సృష్టించిన ప్రకృతి బ్రహ్మాది దేవతలకు మాత్రమే తెలియనేమో గాని ఇతరులకు తెలియట ముమ్మాటికి అసాధ్యం. జ్యోతిష స్వభావమును ఆధారంగా చేసుకొని పట్టుకూటి కోసం కొందరు భవిష్యత్తు చెప్పుచుండు. కనుక జ్యోతిష్యమును మానవ సమాజ స్వభావ ప్రజల మధ్య అన్యోన్యము సమాజము నిర్మాణము కొనకై ఆనాటి ద్రష్టలచే ఏర్పాటు చేయబడిన శాస్త్రముగా ఈనాటికి ఆదరణ పొందుతూనే ఉంది. కనుక ఈ శాస్త్రముపై మరిన్ని పరిశోధనలు చేసి మరింత పురోభివృద్ధిని సాధిద్దాం. జ్యోతిష్యం అనగా భవిష్యత్తు. హేతువాదుల ప్రశ్నలకు సమాధానము చూపించిన కారణముగా ఈ శాస్త్రము సహేతుకంగా నిలబడటలేదు. ఒక జ్యోతిష్యుడు ఆయుష్ ప్రమాణమును 80 సంవత్సరం నిర్ణయించగా వెంటనే ఒక హేతువాది, నిన్ను ఇప్పుడు తుపాకీతో కాల్చినను నీ ఆయుష్ ఉండునా అనే ప్రశ్నకు సమాధానము దొరకదు. ఎందువలనన్నా మానవ స్వభావమును అనుసరించి శారీరక ధర్మములను అనుసరించి నిర్ణయించే కాలములు ఒక్కొక్క జీవికి ఒక్కొక్క విధముగా నిర్ణయించబడినవి. పశు పక్ష్యాదులు, చీమ దోమ మొదలగు కీటకాదులు, చిన్న చిన్న వన్యాది మొక్కలు, మహావృక్షములు, వీటి జీవన ప్రమాణము ప్రకృతిచే నిర్ణయించబడినది. కానీ పంచభూతముల వలన కలుగు వైపరీత్యములైన తుఫానులు, వరదలు, అగ్ని విస్ఫోటములు, భూకంపములు మరియు మానవ సంకల్ప యుద్ధములు, ప్రపంచములో ప్రయోగించబడిన జీవ రసాయనిక అటామిక్ మారణ ఆయుధములు, మానవ తప్పిదముల వలన జరుగు దుస్సంఘటనలకు అగ్ని ప్రమాదం, పడవ ములుకలు, వాహన వాటి పరిణామములు ఏర్పడు జీవుల సామూహిక హననమునకు శాస్త్రము బాధ్యత వహించదు. కేవలము మానవ స్వభావము సమాజ నిర్మాణముకు మాత్రమే బాధ్యత వహించను. కావున జ్యోతిష శాస్త్రము మానవ స్వభావ నిర్మాణ శాస్త్రమే కాని భవిష్యత్ దర్శిని ఎట్టి పరిస్థితిలో కాదు అని రూఢి చేసుకొని మన శుభ సంకల్పములే మన భవిష్యత్తుగా భావించి ముందుకు సాగవలె. ఇకపై మనం పాంచభౌతిక శరీరం గురించి, అది పనిచేసే విధానము గురించి మరి ఒక సమయంలో తెలుసుకుందాం. జ్యోతిష విజ్ఞానం ఈనాటి మానవులకు అనేక కష్ట నష్టములు కలుగుట వలన వాటిని అధిగమించుటకు ఏదో ఒక శాస్త్రమును ఆచరించవలసిన అవసరం ఏర్పడుతుంది. ఉదాహరణకు అనారోగ్యం కలిగినప్పుడు వైద్య శాస్త్రమును ఆశ్రయించిన విధంగా జీవితములో వచ్చే కష్ట నష్టములు, అపజయములు వాటికి కారణములను అన్వేషించడం కొరకై ఏదో ఒక శాస్త్రమును ఆధారపడి తన అపజయమునకు ఇదియే కారణమని వాటిపై నెట్టివేయుటకు మానవుడు తన బలహీనతలను చెప్పుకోలేక అనేక శాస్త్రములను ఆశ్రయించి కాలగమనము చేయుచున్నాడు. కానీ ప్రతి మానవుడు తన అపజయమునకు కానీ విజయమునకు కానీ కారణము తనే అని విశ్వసించి మన పూర్వీకులు కేవలము మానవుల కోసమే తయారు చేసిన ఈ జ్యోతిష విజ్ఞానమును కొంతమేర మాత్రమే ఉపయోగించుకొని అది మూఢ నమ్మకంగా కాకుండా ఒక మంచి శాస్త్రముగా దానిని అభివృద్ధి చేసి మానవులందరూ లాభించవలనని కోరుచున్నాను. అయితే ఇందులో ముఖ్యముగా ముహూర్త విజ్ఞాన శాస్త్రం, మానవ గృహప్రవేశము, సేమంతము మొదలు జన్మ జాతక శుభ అశుభ గడియలు, కర్మలు, విద్యాభ్యాసము, ఉపనయన కర్మలు,
గృహారంభ మరియు గృహ ప్రవేశ ఉద్యోగ ప్రవేశ వివాహాది శుభ కర్మలు మరియు సకల వ్యాపారాది శుభ ముహూర్తములు వాహనాదుల ప్రారంభ శుభ సమయము వ్యవసాయ శుభ ముహూర్తములు పశు సంబంధ శుభ ముహూర్తములు ఆచరించుటకు తిథి వార నక్షత్ర లగ్న కరణాదులచే గుణించే శుభ శాస్త్రమే ముహూర్త విజ్ఞాన ప్రకరణం ప్రస్తుతము భారతదేశమంతటియు అనేక పంచాంగముల ద్వారా ఈ విషయములు అందరూ ఆచరిస్తూనే ఉన్నారు రవ్యాది నవగ్రహములు అశ్విన్యాది నక్షత్ర పరిభ్రమణ వలన ఏర్పడే గురుత్వాకర్షణ వ్యత్యాసముల వలన ఏర్పడే ధనాత్మక ఋణాత్మక పరిస్థితులు వాటి వలన జీవులలో సంభవించే సూక్ష్మాతి సూక్ష్మమైన చర్యలు కనుగొని అనేక శుభ గడియలను కనుగొనిరి ఈ సదాచరణమే ముహూర్త ప్రకరణం ఇది అందరికీ ఆచరణ యోగ్యం అటులనే ప్రతి మానవుడు పుట్టిన సమయము తేదీ ప్రదేశమును అనుసరించి వారి జన్మ నక్షత్రము పాదము నిర్ణయించి తద్వారా రాశిని నిర్ణయించే విధానమే గోచార చంద్ర రాశి నిర్ణయం ఈ విధానములో చంద్రుడు భూమి చుట్టూ పరిభ్రమించినప్పుడు ఖగోళ మందలి అశ్విన్యాది 27 నక్షత్రముల పరిభ్రమము జరుగు మరియు జన్మించినప్పుడు చంద్రుడు ఏ నక్షత్రము ఏ పాదమునందు సంచరించునో అదియే మానవ జన్మ నక్షత్రము పాదము మరియు రాశి చంద్రమా మనసో జాత అనగా చంద్రుడు మనఃకారకుడని అర్థం చంద్రుడు భూమి చుట్టూ తిరుగునప్పుడు ఒకసారి సూర్యునికి అభిముఖముగా మరి ఒకసారి సూర్యగోళమునందు కలిసిపోవును అప్పుడు పడిన సూర్యకాంతి పరావర్తనము చంద్రుడికి ఆవల భాగమున నుండును కనుక చంద్రుడు మనకి కనిపించడు కావున ఆ దినం అమావాస్యగా నిర్ణయించింది మరియు సూర్యునికి అభిముఖంగా ఉన్నప్పుడు సూర్యకాంతి చంద్రునిపై పడి భూమిపై పరావర్తనం చెందును దీనినే మనము పౌర్ణమి అని చెప్పుకొనుచున్నాం అమావాస్య నుండి పౌర్ణమికి గల కాలమును 16 చంద్ర కళలుగా నిర్ణయించినారు ఈ విధముగా చంద్రుడు పౌర్ణమి రోజున చిత్తా నక్షత్రమున ఉన్నందున చైత్రమాసమని విశాఖ నక్షత్రమున ఉన్నప్పుడు వైశాఖ మాసమని జ్యేష్ఠ నక్షత్రమున ఉన్నప్పుడు జ్యేష్ఠ మాసముగా ఈ విధముగా 12 మాసములు నిర్ణయించారు పై విధముగా చంద్రునకు జీవరాశికి గల సంబంధం ఏమిటి అనేది ఆలోచించినచో సముద్రమందు ఆటుపోట్లకు చంద్ర గురుత్వాకర్షణ వలన ఏర్పడునని నిర్ధారించింది ఇదే విధముగా మానవుని యందున్న జలరాశి రక్తపోటుపై చంద్ర ప్రభావం కలదని నిర్ధారించింది అదే విధముగా మానసిక స్థితి పిచ్చి ఉన్మాదం అమావాస్య రోజున తక్కువగాను పౌర్ణమి రోజున ఎక్కువగాను ఉండునని నిర్ధారించినారు చంద్రుడు ఏ నక్షత్రమున ఏ పాదమున ఉండునో ఆ దినమును ఆ నక్షత్ర రశ్మి లేదా కాంతి భూమిపై పడి మానవుని బాహ్య వలయం ఆరాలో చేరి అదే స్వభావముగా పరిణమింపచేయి ఈ విధముగా 27 నక్షత్రములు 4 పాదములు 108 స్వభావములుగా నిర్ణయించారు ప్రకృతి మానవునికి తప్ప అన్ని జీవరాశులకు మార్పు చెందని స్వభావమునే ప్రసాదించి ఉన్నది అదే విధముగా భూమి ఆత్మ పరిభ్రమణ వలన ప్రతి దినము ద్వాదశ రాశుల పరిభ్రమణం చేయును దీనినే మేష మీనాది లగ్నములుగా వ్యవహరించుచున్నాము ప్రతి మానవుడు పుట్టిన సమయమును అనుసరించి లగ్నము మరియు ద్వాదశ రాశులలో నవగ్రహ స్థితిని అనుసరించి జన్మ కుండలి లేదా జాతకము వ్రాయించుకునే పరిపాటి 12 రాశుల యందు నవగ్రహ స్థితి కలికలను అనుసరించి సూక్ష్మ మహాసూక్ష్మ స్వభావ మార్పులు కనబడుతున్నాయి 12 రాశులు 9 గ్రహములు ఈ విధముగా 12x9గా అనగా 12x9x12x9 11,664 సూక్ష్మ స్వభావములుగా రూపొందుతున్నాయి ఇవి అన్నీ
నక్షత్ర గ్రహ రాశ్యాది కాంతులు లేదా సుదూర గురుత్వాకర్షణ శక్తులుగానే పేర్కొనవచ్చు. కానీ సంపూర్ణంగా ఒక స్వభావమును పోలిన ఇంకొక స్వభావము కనిపించదు. దీనినే మనిషిని పోలిన మనిషి ఉండడు అనుటలో సందేహం లేదు. మరియు భారతీయ సంస్కృతి మరియు వివాహ గణ పంతనము ఏర్పాటు చేయబడి దీనినే అష్టకూట విధానంగా నిర్ణయించారు. పురుషునిలో గల 8 గుణములను స్త్రీలో గల 8 గుణములను మేళవించి వారి వారి స్వభావములో ఎక్కువ శాతం కలిసినప్పుడే వివాహం చేయవలనని నిర్ణయించింది. దేవ రాక్షస మనుష్య గణములు రాసులు జంతు స్వభావమును అనుసరించి జంతువులు నాడి అనగా ఆరోగ్యము ప్రథమ మధ్య అంత్య నాడులుగా వర్ణములుగా వస్యములుగా తారాబలములుగా దాస్యాధిపతులను అనుసరించి స్త్రీ పురుషుల వివాహ పంత్రం నిర్ణయించింది. ఇవి అన్నీ మానవ సమాజంలో కుటుంబ వ్యవస్థ పటిష్టముగా నుండుటకు చేయే ప్రయత్నమే తప్ప వేరు కాదు. మరొక అంశము ప్రస్తావించి జన్మకుండలి స్వభావం ముగిద్దాం. జన్మకుండలిలో కుజదోషము ప్రాధాన్యత కలదు. కుజదోషము గలవారిని కుజదోషము గలవారు మాత్రమే వివాహమాడవనని దోషం లేనివారు చేసుకున్నచో ఎవరో ఒక మరణించుట లేదా విడిపోవట జరుగునని నానుడి. ఈ అంశమును పరిశీలిద్దాం. జన్మకుండలిలో కుజుడు లగ్నమందు ద్వితీయము చతుర్థము సప్తమ క్షేత్రంలో ఉన్నప్పుడు వారి యొక్క మాట తీరు స్వభావము ఎదుటివారిని కాస్త పరుషముగా నిందించు పట్టుదల గలవారయుండు. అందువలన భార్యాభర్తల అన్యోన్యతకు భంగము వాటిలను అంతేకాని ఏ ప్రమాదము సంభవించదు. ఇవి అన్నీ మన సనాతన భారతీయ సంప్రదాయములో ఇమిడియున్న భారతీయ ఆచార వ్యవహారములు. ఇవి ఆచరించవలయనో కాదో అనే నిర్ణయం ఎవరికి వారి విజ్ఞతపై ఆధారపడి ఉన్నది. ఇంతటి గొప్ప అద్భుత శాస్త్రమును భవిష్యత్ తెలియజే శాస్త్రముగా మార్పు చెందించుట వలన జాతకం అనగా భవిష్యత్తు తెలియజే శాస్త్రముగా రూపొందించబడినది. కావున జ్యోతిష్యము ఒక మూఢ నమ్మకముగా మన ప్రచార సాధనంలో ప్రచారం చేయబడుతుంది. ఇది అత్యంత దురదృష్టకరమైన పరిణామం. మానవుల భవిష్యత్తు తమను సృష్టించిన ప్రకృతి బ్రహ్మాది దేవతలకు మాత్రమే తెలియనేమో గాని ఇతరులకు తెలియట ముమ్మాటికి అసాధ్యం. జ్యోతిష స్వభావమును ఆధారంగా చేసుకుని పట్టుపూటి కోసం కొందరు భవిష్యత్తు చెప్పుచుందరు. కనుక జ్యోతిష్యమును మానవ సమాజ స్వభావ ప్రజల మధ్య అన్యోన్యము సమాజము నిర్మాణం కొనకై ఆనాటి ద్రష్టలచే ఏర్పాటు చేయబడిన శాస్త్రముగా ఈనాటికి ఆదరణ పొందుతూనే ఉన్నది. కనుక ఈ శాస్త్రముపై మరిన్ని పరిశోధనలు చేసి మరింత పురోభివృద్ధిని సాధిస్తాము. జ్యోతిష్యం అనగా భవిష్యత్తు హేతువాదుల ప్రశ్నలకు సమాధానం చూపించిన కారణముగా ఈ శాస్త్రం సహేతుకంగా నిలబడటలేదు. ఒక జ్యోతిష్యుడు ఆయుష్ ప్రమాణమును 80 నిర్ణయించగా వెంటనే ఒక హేతువాది నిన్ను ఇప్పుడు తుపాకీతో కాల్చినను నీ ఆయుష్ ఉండునా అనే ప్రశ్నకు సమాధానం దొరకదు. ఎందువలనన్నా మానవ స్వభావమును అనుసరించి శారీరక ధర్మములను అనుసరించి నిర్ణయించే కాలములు ఒక్కొక్క జీవికి ఒక్కొక్క విధముగా నిర్ణయించబడి పశు పక్ష్యాదులు చీమ దోమ మొదలగు కీటకాదులు చిన్న చిన్న వన్యాది మొక్కలు మహావృక్షములు వీటి జీవన ప్రమాణము ప్రకృతిచే నిర్ణయించబడింది. కానీ పంచభూతముల వలన కలుగు వైపరీత్యములైన తుఫానులు వరదలు అగ్ని విస్ఫోటములు భూకంపములు మరియు మానవ సంకల్ప యుద్ధములు ప్రపంచములో ప్రయోగించబడిన జీవ రసాయనిక అటామిక్ మారణ ఆయుధములు మానవ తప్పిదముల వలన జరుగు దుస్సంఘటనలకు అగ్ని ప్రమాదం పడవ మునుకలు వాహన వాటి పరిణామములు ఏర్పడు జీవుల సామూహిక హననమునకు శాస్త్రము బాధ్యత వహించదు. కేవలము మానవ స్వభావము సమాజ నిర్మాణముకు మాత్రమే బాధ్యత వహించను. కావున జ్యోతిష శాస్త్రము
మానవ స్వభావ నిర్మాణ శాస్త్రమే కాని భవిష్యత్ దర్శిని ఎట్టి పరిస్థితిలో కాదు అని రూఢి చేసుకొని మన శుభ సంకల్పములే మన భవిష్యత్తుగా భావించి ముందుకు సాగవలెను. ఇకపై మనం పాంచభౌతిక శరీరం గురించి, అది పనిచేసే విధానం గురించి మరి ఒక సమయంలో తెలుసుకుందాం. ఏదో మహేష క్షితో.